ఈ రోజు జరిగిన అసెంబ్లీలో జరిగిన గందరగోళాన్ని ఏ రకంగా చూడాలి? శాసనసభ విలువలు నానాటికి తగ్గిపోతున్నాయని చెప్పడానికి ఒక తార్కాణంగా మనం భావించాలండి. ఇవాళ ఒక వారి నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ వారి తీర్మానం ఇచ్చినప్పుడు కానీ దాని మీద ఒక చర్చ చేపట్టడానికి అభ్యంతరం లేనప్పుడు ఖచ్చితంగా చేపట్టి అధికార పక్షం చేపట్టి ఉండాలి. సరే చేపట్టినప్పుడు ఒక ఆందోళన చేయొచ్చు కానీ ఇంతకుముందు కూడా పదే పదే కూడా స్పీకర్ స్థానం దగ్గరికి వెళ్ళి స్పీకర్ చుట్టూ కనపడకుండా కావలు చేయడం సరికాదని కీర్తిశేషులు కూడా మొన్న కోటి శివప్రసాద్ గారు ఉన్నప్పుడు ఇంతకుముందు అనేక సార్లు అనేక పార్టీలు కూడా చెప్పినాయి. ఇవాళ ఒక ఎక్సెప్షన్, ఎందుకంటే ఒక నాయకుడిని ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఆవేదన చెందారు, కొంతవరకు సహజం. కానీ ఏదైతే ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నారో అది దాటి వెళ్ళటం, తర్వాత అంబటి రాంబాబు గారు మిగతా అనేక రకాల ప్రసక్తులు తీసుకురావటం ఆయన చూశారు మీరు. నేను అక్కడ ఇక్కడ ఉదహరించడం కూడా బాగుండదండి, ఉందించడం. వాళ్ళు బాలకృష్ణ గారు బయటకు వచ్చి మాట్లాడేది ముందర ఆయన తొడగొట్టి మెసిన్ తిప్పారు, నేను మెసిన్ తిప్పాను, నా వృత్తి నా మంచి వృత్తి తొడగొట్టి మెసిన్ తిప్పటం అనేది వృత్తి కాదండి. సరే ఎందుకని మాట్లాడారు, వారికి విజ్ఞతకు వదిలేస్తున్నాం కానీ అది వృత్తి ఎలా అవుతుందండి? సరే ఏదేమైనా సినిమా పరిశ్రమ అవమానించారని చెప్పాలి, అది వేరే సంగతి. కానీ తొడగొట్టి సినిమా కాదు. సరే ఏదేమైనా వాళ్ళ చర్చ మొట్టమొదటిగా మన ఇప్పుడు ఇంతకుముందు అసెంబ్లీలో జరిగినప్పుడు కూడా అధికార పక్షానికి మొట్టమొదటి బాధ్యత ఉంటుంది, కాబట్టి చర్చను సజావుగా జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షాన్ని. ఒక నాయకుడి ఎక్సెప్షనల్ కేసు కేసు కింద పరిగణించి వారు ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఒక సహజమైన చర్చకి అనుమతించాల్సింది. సభలో అంతకన్నా ముఖ్యమైన ఉన్నాయని చెప్పొచ్చు, నోబడీ మనం ఎవరు కాదన్నా, కానీ ఒక తీర్మానాన్ని ఆమోదించి చర్చకు చేపట్టే బాగుండేది. దోష ప్రతిదోషం ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఓకే, నేను టీడీపీ సభ్యుల ప్రవర్తన పోడియం దగ్గర నేను వాళ్ళు పెట్టుకున్న బెంచ్ మార్క్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు చెప్పిన విధానంలోనే చెప్తున్నా. కానీ ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కానీ ఇంకోళ్ళు కానీ గౌరవ స్పీకర్ వాళ్ళ స్పీకర్ కేసు పెట్టచ్చు మా మీద పెట్టుకోమన్నారు, కానీ ఎందుకంటే గౌరవ స్పీకర్ మాట్లాడేసిన ఒక న్యూస్ డెస్క్లో ఏం మాట మాట్లాడుతున్నారు, నేను ఏ మాటలు మాట్లాడుతున్నారు, పద్ధతిగా ఉంటున్నావు. ఒక శాసనసభ్యుని పట్టుకుని ఒక స్పీకర్ ఏం స్పీకర్ గొప్ప సభా సంప్రదాయాలు మనకి విలువవలసిందే. నేను అదే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ సభ్యుల యొక్క ప్రవర్తన కూడా ఒక ఎక్సెప్షన్ కేసుని భావించాలి, కానీ బియాండ్ దట్ కూడా వాళ్ళు వెళ్ళటం మొత్తం స్పీకర్ చుట్టూ ఇంతకుముందు చేసిందే. ఇవాళ చాలా ఇప్పుడు దీనికి కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా కౌంటర్గా వాళ్ళు చూశారండి. ఇంతకుముందు రోజా గారు మాట్లాడిన వ్యాఖ్యలు, ఇంతకుముందు నాని గారి కోటమి శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని చూసాం, ఇవాళ కూడా వారి గురించి మాట్లాడారు. ఎప్పుడు కూడా విలువలు వాళ్ళు బాగు శాసనసభ్యులు శాసనసభ హుందాతాన్ని శాసనమండలిలో కూడా కొంత వాంఛనీయ సంఘటన జరుగుతూ ఉంటే వాళ్ళ విలువలు వాళ్ళు బాగొట్టుకున్నారు, సభ విలువలు బాగొట్టుకున్నారు. దయచేసి ప్రధాన బాధ్యత అధికార పక్షం ఉంది, కొంత బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంటుందని భావిస్తున్నాను. సభలో గతంలో చూస్తే సభలో చాలా మంది చాలా హుందాగా ప్రవర్తించేవాళ్ళు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, తలిమేల నాగిరెడ్డి గారు కావచ్చు, అలాంటి నాయకులు ఉన్నటువంటి అలాంటి శాసనసభ ఇప్పుడు శాసనసభకి మీకు తేడా ఏం గమనించారు తెలుసా శ్రీనివాస్ గారు? పార్లమెంట్ కూడా పిలు మోడీ గారు ఉన్నప్పుడు ఆయన యొక్క బాడీ దాన్ని అవమానించాము అనే ప్రసక్తి రాగానే మొత్తం అందరు లేచి క్షమాపణ పరిస్థితి. ఇక మనం ఐదవర కాళేశ్వర గురించి చెప్పుకుని చాలా ఉన్నాయండి, కానీ ఇవాళ మాత్రం నేను పదే పదే చెప్తున్నాను, ఇవాళ మాత్రం వారు ప్రవర్తించిన తీరు అస్సలు బాగలేదు, పద్ధతి బాగలేదు. నేను అన్న వాళ్ళ విలువలు వాళ్లే పంపుతున్నాను. ప్రధాన బాధ్యత అధికార పక్షాన్ని నేను ఎందుకని అంటున్నానంటే 151 మంది సభ్యులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు గారు సభకు రానని చెప్పి బహిష్కరించి వెళ్ళిపోయారు. అందులో మళ్ళీ దీంట్లోంచి 3-4 సభ్యులు వచ్చిన దాంట్లోంచి అటు ఇటు బదిలీ అయింది వేరే సంగతి. ఇంతకుముందు కూడా 23 మంది సభ్యులు రావడం జరిగింది, సరే అది వేరే. కానీ చాలా విచిత్రంగా ఉంది ఏంటంటే, శాసనసభ సమావేశాలు దయచేసి పిల్లలకు చూపించకూడదనే పరిస్థితి తీసుకొచ్చారు. 151 మంది సభ్యులు ఉన్నప్పుడు సభను ఒక 17 మంది సభ్యులు ప్లస్ 18 మంది సభ్యులు హాజరయ్యింది అనుకుంటా, మిగతా వాళ్ళు కోట శ్రీధరరెడ్డి గారు కానీ ఉండవల్సి శ్రీధర్ గారు కనపడలేదు, అన్నారామన్న రెడ్డి గారు కూడా చాలా హుందాగా ప్రవర్తించే వ్యక్తి, ఇవాళ ఆయన కూడా నాకు ఎక్కడ కనపడలేదు అంటే ముఖ్యంగా. బట్ ఎనీవే నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, సభకి ఎందుకన్నా ఇంతకుముందు కూడా చెప్పాను స్పష్టంగా, అధికార పార్టీలో ఉమా గారు మాట్లాడినప్పుడు ప్రధాన బాధ్యత అధికార పక్షాన్ని సభను కంట్రోల్ పెట్టి సభా నాయకుడిగా వ్యవహరించేది కూడా రేపు సభకే నాయకుడు ఉండాల్సింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళ సభలో రెండో విషయం ఏంటంటే ఈ టీవీ వేసే దాంట్లో కూడా వన్ సైడ్ చూపించారు,
గౌరవ మంత్రి వైద్యులు అంబటి రాంబాబు గారు మాట్లాడినంతా చూపిస్తున్నారు. అవతల ఏం జరుగుతుందో కూడా చూపించే ప్రశ్న. ఇప్పుడు సభ అన్నప్పుడు రెండు వైపులు ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఎందుకు గెలిపి చేశారో గౌరవ సభాపతి గారికి గెలిపి చేశారో డైరెక్ట్ చేశారు గౌరవ సభాపతి గారు మమ్మల్ని గౌరవించారు కాబట్టి చెప్దాం. కానీ ఆయన ప్రవర్తన కూడా వాళ్ళ ఉందాగా లేదని చెప్పడానికి మాత్రం చింతిస్తున్నాను. సరే మిగతా విషయాలు